నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షక మహనీయులకి, పెద్దలు, పండితులు, పూజ్యులు, మహనీయులందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారములు. పిల్లలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలతోటి శుభాశీస్సులు అందజేస్తున్నాను. ఈ ప్లవనామ సంవత్సరం అందరికీ కూడా శుభములు కలుగజేయాలని చెప్పిననే ఈ ప్లవనామ సంవత్సరంలో అందరికీ కూడా వారు వారు తలపెట్టినటువంటి యొక్క కార్యక్రమములు అన్నీ కూడా జయప్రదంగా జరగాలి అని చెప్పినని, తర్వాత ఆయురారోగ్య ఐశ్వర్యములు అందరికీ కూడా ఆ పరమాత్ముడు ప్రసాదించాలని చెప్పినని, ముఖ్యంగా అందరికీ కూడా అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఆరోగ్య భాగ్యం. ఆరోగ్యం ఉంటేనే మిగతా భాగ్యాలు ఏమైనా అనుభవించగలుగుతాం మనం. అందుకోసం అందరికీ కూడా ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించవలసిందిగా, కరుణించవలసిందిగా, కటాక్షించవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేద్దాం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదిభిస్సేది సాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధేనామవిత్రియవవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీ ప్లవనామ సంవత్సర 2021-22 సంవత్సరానికి ద్వాదశ రాశులు 12 రాశులకి కూడా రాశి ఫలితములు చెప్పేటువంటి కార్యక్రమంలో కుంభరాశి వారికి 21-22 సంవత్సర రాశి ఫలితములు ఎలా ఉంటాయి. వీరికి ఆదాయం 14, వ్యయం కూడా 14. అలాగే రాజపూజ్యం 6, అవమానం 1. బాగుంది, ఏ ఇబ్బంది ఏం లేదు. అదేమైనా తేడా ఉంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేది, వివరణ ఇవ్వాల్సి వచ్చేది, కాబట్టి మీకు రెండు బాగానే ఉన్నాయి కాబట్టి దాని గురించి వివరణ అక్కర్లా. ఇంకా పోతే పెద్ద గ్రహాలు సంవత్సరానికి రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు పెద్ద గ్రహాల గురించి ముందు చెప్పుకుంటాం. పెద్ద గ్రహాలు చిన్న గ్రహాలు ఏంటంటే అన్ని గ్రహాలు ఒకటే కదంటే ఒకటే. అయితే పెద్ద గ్రహాలను ఏ విధంగా మనం పెట్టుకుంటామంటే ఈ గ్రహాలన్నీ కూడా ఒకచోట ఎప్పుడు ఉండవు, అవి తిరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. దే విల్ బి ఆల్వేస్ ఇన్ మొమెంటం, అంటే కదులుతూనే ఉంటాయి, చలిస్తూ ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒక 12 రాశులు ఉన్నాయి, 9 గ్రహాలు. 12 రాశి ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళడానికి 2-5 రోజుల్లో తిరిగేసేటువంటి వాడు ఉన్నాడు. అదే దూరాన్ని అంటే ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళడానికి 30 రోజులు తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కొన్ని గ్రహాలు. అలాగే 1.5 సంవత్సరం తీసుకునేవాళ్ళు ఉన్నారు, 2.5 సంవత్సరం తీసుకునేవాళ్ళు ఉన్నారు. సంవత్సరం తీసుకునే గ్రహాలు ఉన్నాయి కాబట్టి అలా సంవత్సరం తీసుకునేవాళ్ళు 1.5 సంవత్సరము, 2.5 సంవత్సరాలు. వీళ్ళని కొద్దిగా మనం ఎక్కువ కాలం ఏ రాశిలో ఉంటారో వాళ్ళని పెద్ద గ్రహాలు అంటాం మనం. ఇవి సంవత్సర ఫలితాలు చెప్పడానికి మనకి ఎక్కువగా దోహదపడతాయి, వాటిని తీసుకోవాలి మనం. ఇప్పుడు మిగతా గ్రహాలు చంద్రుడు దినఫలం చెప్పుకోవడానికి దానికి మనకు వస్తుంది, ఎందుకంటే మారిపోతూ ఉంటాడు కాబట్టి. మరి రవి నెలకు ఒక మాట మారుతాడు, మాస ఫలాలు చెప్పుకునేటప్పుడు ఎక్కువగా మనం అదిగా శుక్రుడు, బుధుడు, కుజుడు, చంద్రుడు, రవి వీళ్ళందరినీ కూడా ఈ 4 పెద్దదానితో పాటు చెప్పుకుంటాం మాసాధిపతులు. ఇప్పుడు సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు గురువు గారిని ముందు తీసుకొని తర్వాత శని, తర్వాత రాహు, తర్వాత కేతు అలా తీసుకుని చెప్పుకుందాం.
ఇప్పుడు గురువుగారు ఏ విధంగా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, వారి సంచారం ఎక్కడ? గురువుగారు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు గురువుగారు, కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఎవరి మీకు ఏమవుతాడు ఈయన, గురువుగారు ఏమవుతాడు? పక్కనే మీది మీనరాశికి అధిపతి కాబట్టి రెండు, తర్వాత ధనుర్రాశికి అధిపతి 11 లాభాధిపతి. లాభాధిపతి మీ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ధనస్థానాధిపతి విద్యాస్థానాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు మీ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకా అంతకంటే మీకు ఏం కావాలి, శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాలు గురువుగారు ఇస్తాడని చెప్పుకోవటానికి బాగానే ఉంది. అయితే అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి వాడు జన్మరాశిలో సంచారం చేస్తూ లోహమూర్తి అయినప్పటికీ కూడా దానికేం చెరుపు లేదు. ఇంకా ఇది సెప్టెంబర్ 14 వరకు కూడా, దాని తర్వాత మళ్ళా కొద్దిగా వెనక్కి వచ్చి మకర రాశిలో ప్రవేశం చేస్తున్నారు. మకర రాశిలో అంటే మకర రాశి ఏమవుతుంది మీకు, కుంభరాశి వారికి మకర రాశి వ్యయం, వ్యయస్థానం, అది కూడా శని అధిపతి. మకర కుంభాలకు రెండుకి శని అధిపతి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది కుంభరాశి కాబట్టి, కుంభరాశి నుంచి వెనక్కి వచ్చారు కాబట్టి గురువుగారు మకర రాశిలో వచ్చారు కాబట్టి మకర రాశిలో అంటే వ్యయస్థానంలో చేశారు. అంటే వ్యయస్థానంలో ఎలా సంచారం చేస్తూ ఉంటారు, అప్పుడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉంటాడు. లాభాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడంటే ఇంకేం చెప్పాలండి దాని గురించి, మీకు మనకు అందరికీ తెలుసు, మన ఛానల్కి ముఖ్యంగా బాగా తెలుసు, ప్రేక్షక మహాశైలందరికీ కూడా. అందువలన ఆ పీరియడ్ కూడా చాలా బాగా ఉంటుంది, గురువుగారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. అయితే అక్కడ గురువుగారు ఏమండి, నీచిపడ్డాడు కదా, నీచిపడిన గురువు ఏమిస్తాడు అని అంటే, నీచానికి అక్కడ శని క్షేత్రం, శని కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి శనితో కూడినటువంటి యొక్క గురువుగారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే నీచానికి భంగం జరిగింది, రాజయోగం పట్టింది. అంటే కుంభరాశి వారికి ఆ పీరియడ్లో రాజయోగం పట్టింది, తలసిన పనులు నెరవేరుతాయి, మంచి రాజయోగంగా ఉంటుంది ఆ సమయంలో, ఆ పీరియడ్లో మీకు ఆ సమయం అంతా కూడా పట్టిందల్లా బంగారంగా ఉన్నట్టుగా మనకి కనపడుతుంది, పనులన్నీ కూడా నెరవేరుతాయి. అసలు గురువు ఎవరు, ధనకారకుడు, విద్యాకారకుడు, వాహనకారకుడు, మరి కుటుంబకారకుడు, ఇవన్నీ కూడా ఆయనే కనుక ధనాదాయం ఆ పీరియడ్లో కూడా బాగుంటుంది, తర్వాత విద్య బాగా వస్తుంది, కుటుంబంలో కొన్ని శుభకార్యాలు చేసేటువంటి యొక్క అవకాశం కనపడుతుంది. ఇవన్నీ ఆయన చెప్పి ఆయన చేసేటువంటి యొక్క విశేషాలు. అలాగే ఏదైనా చిన్న అపార్ట్మెంటో లేదా గృహమో ఏదో ఒకటి ఏర్పాటు, నివాసం ఏర్పాటు చేసినటువంటి యొక్క స్థితి కలగవుతుంది గురువుగారి అనుగ్రహంతో. చిన్న వాహనాన్ని ఏమైనా కొనుక్కునేటువంటి అవకాశం కనపడుతుంది. సో ఇవన్నీ గురువుగారు మనకి ఆ పీరియడ్లో చాలా సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి చేస్తాడు. తప్పకుండా మీకు అనుగ్రహం ఉన్నది ఆయన దగ్గర. నవంబర్ తర్వాత నుంచి కుంభరాశి వారికి మళ్ళా కుంభంలోకి వస్తాడు, లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉంటాడు, పర్వాలేదు. ఈ శుభ సమయం అంతా కూడా అక్కడికి మనకి కలిసి వచ్చేస్తుంది, సామాన్య ఫలితాలుగా ఉంటాయి మళ్ళా కుంభరాశిలోకి వచ్చేటప్పటికీ. సువర్ణమూర్తిగా సంచారం చేసిన పీరియడ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తంలో, ప్లవనామ సంవత్సరం మొత్తంలో కుంభరాశి వారికి గురుబలం బాగానే ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు శనిగ్రహ సంచారం ఏ విధంగా ఉంది, శనిదేవుడు ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆయన వ్యయంలోనే ఉంటాడు, అంటే మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. మీ రాశికి మకర రాశి కూడా అధిపతి ఆయనే, అంటే వ్యయాధిపతి వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు, అది దాంట్లో ఉండే విశేషం. అంటే అక్కడ మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు, లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. మరి లోహమూర్తిగా సంచారం చేస్తుంటే అంత అనుకూలమైనటువంటి యొక్క సంచారం కాదు అని మనం న్యాయంగా చెప్పాలి. దాంట్లో మరి శాస్త్రం ఉన్నది,
మనం చెప్పుకోవాలి కదండి. అయితే అంతమాత్రం చేత మనం వదిలేయటానికి వీల్లేదు ఈ సబ్జెక్ట్ని. ఇక కొద్దిగా ఏదైనా ఏ కోణంలో నుంచి అయినా చూస్తే మనకి ఏమైనా ఉపయోగపడతాడేమో చూడాలి, అది కూడా తెచ్చుకుని చూద్దాం. మరో కోణంలో ఆలోచన చేస్తే వ్యయాధిపతి వ్యయంలోనే ఉన్నాడు, అంటే 12 వాడు 12లోనే ఉన్నాడు, అది శుభం. అనేక కోణాల్లో ఆలోచన చేస్తాం మనం. దట్ ఈస్ కాల్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ప్రతి పెద్ద పెద్ద కంపెనీల్లో R&D డివిజన్ అని ఒకటి ఉండేది ఉంటుంది. అటువంటిది ఇక్కడ మనం కూడా అలాంటి డివిజన్లో పెడితే ఈ 12 వాడు వ్యయాధిపతి ఏంలో ఉన్నాడు. 6, 8, 12, 3 వాళ్ళు వీళ్ళు ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉంటే శుభ ఫలితాలను ఇస్తారు అని చెప్పని చెప్పబడింది. కనుక 12 వాడు 12 శని అయినప్పుడు శని క్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాలను ఇస్తాడు, లోహమూర్తిగా ఉన్నా సరే. అది మనకి దీంట్లో ఉండేటువంటి గొప్ప విశేషం. శని మనకు అనుకూలంగానే ఉంటాడు. కాబట్టి ఏళ్ళనాడు శని అనేటువంటి దోషం ఈ యొక్క రాశి వాళ్ళకి వర్తించదు. మా దాని గురించి మీకేం బెంగలేదు కుంభరాశి వారికి, అవి పక్కన పెట్టేసేయండి. మంచి ఫలితాలు పడాలి, ప్రతికూల ఫలితాలు మాత్రం ఉండవు, అనుకూలంగానే ఉంటాయి. ఇప్పుడు రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది అనేది ఆలోచించేద్దాం. రాహు సంచారం ఎక్కడ చేస్తూ ఉన్నారు? రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మనం చెప్పినది కుంభరాశి, ఇక్కడి నుంచే వృషభ రాశి అంటే 4వ రాశి, 4 గంటలు సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఎట్లా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు, రజితమూర్తిగా సంచారం. ఇంకా ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు, 4 గంటలు సంచారం, రజితమూర్తిగా సంచారం, ఉచ్చస్థితిలో సంచారం. ఇది రాహు యొక్క సంచార వివరాలు. దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఉద్యోగులకి బాగా రాణింపు ఉంటుంది, 4 కదండి. అందుకని తర్వాత అడ్వాన్స్డ్ స్టడీస్, ఇంకా ఏ బీటెక్లు ఇవన్నీ చదివిన వాళ్ళు కూడా ఇంకా ఎంటెక్లు కానీ అలాంటి ఎంఎస్లు కానీ వాటిల్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తారు. టెక్నికల్ కోర్సెస్లో ఉండేటువంటి వాళ్ళు, కంప్యూటర్ ఎడ్యుకేషన్లో ఉండేటువంటి వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారు దీనివల్ల. తర్వాత పట్టుదలతో కృషి చేసి కార్యసాధనం చేస్తారు, ఆరోగ్యం కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. తర్వాత ఈ జాయింట్ పెయిన్స్, ఎందుకంటే ఆయన జాయింట్లు ఎక్కడ ఉంటే అక్కడల్లా రాహువే అధిపతి. కొద్దిగా ఏదైనా కాస్త నుమోకాళ్ళ నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ, చేయి నొప్పులు కానీ, ఇలాంటి ఏదైనా కొద్దిగా గొప్ప వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దాని గురించి మనకేం పెద్ద బెంగలేదు. తర్వాత ఆ స్త్రీలకి కొద్దిగా కాస్త వాళ్ళకి కరెక్ట్గా మంత్లీ పీరియడ్స్ రాకపోవచ్చు, అది స్త్రీలకు సంబంధించినటువంటి ఒక విశేషం. వాళ్ళు యుక్తాహార విహారస్య అన్నాడంటే దానికి సంబంధించినటువంటి యొక్క ఆహారం, ఏ విధంగానటువంటి ఆహారాలు తీసుకోవాలి అని చెప్పినని అది వాళ్ళు ఆశ్రయిస్తే అదేం పెద్ద బాధించదు ఎవరిని కూడాను. రాత్రమే ఇంతకితం ఎవరికైనా కనుక థైరాయిడ్ కనుక ఉండేటట్లయితే అది ఆ ఉండేటువంటి వాళ్ళకి కొద్ది కొద్దిగా నయమవుతూ ఉంటుంది, ఇబ్బంది లేదు. ఆహార నియమం పాటిస్తే మంచిది. కేతు ఏ విధంగా సంచారం చేస్తూ ఉన్నారు? కేతు ఇప్పుడు ఎక్కడున్నారండి? వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. వృశ్చిక రాశిలో అంటే ఇప్పుడు మా కుంభరాశి వారికి వృశ్చిక రాశి 10 గంటలు సంచారం జరుగుతుందన్నమాట. అక్కడ ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అక్కడ కూడా కేతు ఎలా ఉన్నాడు? రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి కేతు యొక్క సంచారం శుభంగా ఉన్నది. యొక్క కుంభరాశి వారికి చాలా బాగుంది. ఉన్నత స్థితిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా బాగుంటుంది. అంటే జీవన స్థానం చాలా బాగా ఉంది, జీవనయానం బాగుంటుంది, వృత్తి స్థానం కూడా చాలా బాగానే ఉంది. కేతువు ఛాయాగ్రహం అంటే ఎవరింట్లో ఉంటే ఆ ఇంటి ఓనర్ కూడా చూడాలి మనం. అంటే ఎవరింట్లో ఉన్నాడు వృశ్చిక రాశిలో? వృశ్చిక రాశికి అధిపతి ఎవరండి? కుజుడు. అంటే కుజుడే ఈ సంవత్సరానికి రాజు, కాబట్టి ఆయనంటో కేతువు సంచారం చేస్తున్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి కుజుడు ఆ వృశ్చికానికి అధిపతి కాబట్టి, కుజుడు ప్రవణామ సంవత్సరానికి రాజు కాబట్టి అది కూడా కొంత శుభఫలితాలు యాడవుతుంది మీరు. అంటే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మీ మాట అందరూ కూడా గౌరవిస్తారు,
అని చెప్పి, మరి ఆయన రాజు కదండి, ఆయన ఇంట్లోనే కదా ఇప్పుడు కేతు ఉన్నాడు, కేతు వచ్చే స్థితిలో రైతమూర్తిగా ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? నలుగురిలో కూడా మీ మంచితనం గుర్తింపు ఉంటుంది, మీరు చెప్పినటువంటి మాట చెల్లుబాటు అవుతుంది, నీకు గౌరవాలు ఇస్తారు నలుగురు కూడాను అని చెప్పుకోవాలి. సత్ఫలితాలను ఇస్తారు. ఇప్పుడు మీకు గురువు గారు, శని, రాహువు, కేతువు వారి యొక్క సంచారాలు ఈ సంవత్సరం మొత్తం మీద ఎలా ఉంటాయి అనేటువంటిది మనం తెలుసుకుందాం. పెద్ద గ్రహాలు ఇప్పుడు ఒక్కొక్క రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి విశేషాన్ని మనం తెలుసుకుందాం. వ్యవసాయదారులకు ఏ విధంగా ఉంటుంది అని ఆలోచన చేద్దాం. వ్యవసాయదారులకి రెండు పంటల దిగుబడి కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అయితే అంటే అవి కొద్దిగా ఇంటికి చేరయ్యే లోపల ఏదో కొంత ఈతి బాధల వలన కొంత నష్టం జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే మొత్తం మీద నష్టం లేకుండా లాభంలోనే ఉంటారు అని చెప్పుకోవాలి. అందులో వ్యవసాయదారులు కదండి, ఈ సంవత్సరానికి రాజే భూదేవి యొక్క కుమారుడు, భూమాత కుమారుడు కుజుడు, వాడు రాజు కాబట్టి వ్యవసాయ పడమితల్లిని నమ్ముకున్నటువంటి వాళ్ళకి వాడు జరుపు చేస్తాడా? వాడే రాజైతే కాబట్టి వ్యవసాయదారులకి బాగా ఉంటుంది. పైగా ఈ సంవత్సర ఫలితాల్లో వర్ష లగ్నం, జగల్లగ్నం అని కడతాం. ఆ దాంట్లో దాని ప్రకారం ఈ సంవత్సరం ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి, ఎండలకి తోడుగా తగినటువంటి యొక్క వర్షాలు కూడా పడతాయి. కాబట్టి అతివృష్టి, అనావృష్టి బాధలు పెద్దగా లేవు కాబట్టి తప్పకుండా పంటలన్నీ కూడా బాగా చక్కగా బాగుంటాయి ఈ యొక్క ప్లవనామ సంవత్సరంలో. దాన్ని బట్టి కూడా వ్యవసాయం బాగుంటుందని చెప్పాలి. వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది? వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అంతా కూడా అంటే బాగానే ఉంది, వ్యాపారాలు బాగానే ఉంటాయి, కానీ కింద సంవత్సరంగా మనం ఆశించినటువంటి పెద్ద పెద్ద లాభాలు ఆశించడానికి అవకాశం లేదు. కాంపిటీషన్ మార్కెట్లో కొంత లాభాలు తగ్గేటువంటి యొక్క అవకాశం, పర్సంటేజ్, ఆ శాతం లాభ పర్సంటేజ్ కొద్ది తగ్గుతుంది అని చెప్పాలి. సెప్టెంబర్ నుండి కొంతవరకు బాగానే ఉంటుంది, సెప్టెంబర్ తర్వాత నుంచి కూడా కొంచెం ఉండాలి. అయితే ఒక నెల ఒక పీరియడ్ కొద్దిగా తగ్గినా తర్వాత అంతా బాగా ఉన్నా మొత్తం మీద వ్యాపారస్తులకి ప్లవనామ సంవత్సరం బాగానే ఉంది. ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంటుంది అని, ఉద్యోగస్తులకి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటే పర్వాలేదు, అంటే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అంటే యూడిసి, ఎల్డిసి ఏదో సోపండి లోపల కేడర్ల వాళ్ళకి శని యొక్క అనుగ్రహం కూడా బాగా ఉంది కాబట్టి వాళ్ళకి పర్వాలేదు. అయితే మీకేంటంటే కొంత ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఈ ఉద్యోగస్తుల్లో, ఎందుకంటే ఒక మాట మాట్లాడితే అది వేరే అర్థాలుగా వెళ్ళిపోతే ఈ ఉద్యోగస్తులందరికీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు. అందుకోసమని ఈ సంవత్సరంలో మితంగా ఆన్సర్ టు ది పాయింట్గా మనం మాట్లాడటం మంచిది. తర్వాత ఇతరుల యొక్క విషయాల్లో మనం జోక్యం కలిగించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే కూడా చాలా బాగా ఉంటుంది. అదేంటే మీ మాట తీరు వలన కొన్ని కొన్ని కష్టాలు మీరు కొందెచ్చుకున్న వాడు అవుతాం మనం. మాట తీరు మంచిగా కనుక మనం మార్పు చేసుకునేటట్లయితే చాలా బాగా ఉంటుంది. ఎవరు చెప్పారు ఇది? మంచి మాట తీరుకి ఉదాహరణ ఆంజనేయ స్వామి అని వాల్మీకి మహర్షి మనకు అందించాడు. ఆ రాముడే చెప్తున్నాడు లక్ష్మణతోటి, ఆ వచ్చేవారు ఎవరో తెలిసినా కిష్కింద కాండలో వాడు ఆంజనేయ స్వామిరా, చాలా నవవ్యాకరణ పండితుడు, ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి, గట్టిగా ఎక్కడ చెప్పాలి, ఒదిగి ఎక్కడ చెప్పాలి, ఎవరికి ఎంత గౌరవం ఇచ్చి మాట్లాడాలి, ఆ భాష పరిజ్ఞానం వాడికి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలీదు. అలాంటి వాడు ఎవడు కొలువులో ఉంటే ఏ పనైనా వాళ్ళు చేసుకురాగలుగుతారు ఆ రాజులు అని చెప్పనని శ్రీరామచంద్రుడు ఆంజనేయుడి గురించి అంత గొప్పవాడు లేడు. మాట తీరు మంచి మాట తీరు కావాలంటే ఆంజనేయ స్వామిని మనం తలుచుకోవాలి, ఆయన మాదిరిగా మనం మాట్లాడగలగాలి అని చెప్పినది. కాబట్టి అటువంటి మాట తీరుగతోటి మంచి బాగా ఉంటుంది. ఆ మాట తీరుని మనం డెవలప్ చేసుకుంటే మంచిది ఈ రాశి వాళ్ళు ఉద్యోగస్తులు. తర్వాత విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? విద్యార్థులకి చదువు పట్ల కొంచెం శ్రద్ధ తగ్గేటువంటి యొక్క అవకాశాలు కనపడుతున్నాయి. అయితే
అప్పుడే వాళ్ళు శ్రద్ధ వహించాలి. అయ్యో మన తల్లిదండ్రులు మన ఇక్కడికి పంపించారే, మరి వాళ్ళ ఎంతో శ్రమపడి ఇక్కడికి పంపించారు మనని, వాళ్ళ ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుని మనం పంపిస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉందో లేదో, అప్పు చేశారో ఏం చేశారో ఇక్కడికి పంపించారు మనని, కనుక వాళ్ళు ఏదో కొన్ని ఆశలు మన మీద పెట్టుకుంటారు పాపం. కనుక మనం కూడా వాళ్ళ యొక్క ఆశను నెరవేర్చాలి, మన జీవితంలో మనం కూడా స్థిరపడాలి కదా అని ఇప్పుడు చాలా కాంపిటీషను. నూటికి 88 వీటిలు వచ్చినప్పటికీ కూడా ఉద్యోగాలు ఏం రావు, మనం ఎప్పుడు 90 సెబోలో ఉండాలి అనేటువంటి యొక్క ధ్యాస ప్రతి విద్యార్థికి కూడా అవసరం. అప్పుడు శ్రద్ధ పడితే ఈ యొక్క మైండ్ వేరే దాటి మీద డైవర్ట్ కాకుండా చదువు మీద, విద్యార్థి విద్యను అర్థించేటువంటి వాళ్ళు కాబట్టి విద్యార్థులు అంటే దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, విద్య బాగా వస్తుంది, మీ శ్రద్ధ మీద ఆధారంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. తర్వాత స్త్రీలకి శుక్రగ్రహ సంచారం గురుగ్రహ సంచారం వరకు అనుకూలంగానే ఉంటుంది, శని సంచారం కూడా పర్వాలేదు బాగానే ఉంది వాళ్ళకి పర్వాలేదు. తర్వాత కళాకారులందరికీ కూడా జరిగిపోతూ ఉంటుంది, పర్వాలేదు సామాన్య ఫలితాలు, విశేషమైనటువంటి యొక్క ఫలితాలు చెప్పడానికి అవకాశం లేదు. తర్వాత న్యాయవాదులకి కూడా వారికి కూడా కుజుడే అధిపతి కాబట్టి న్యాయ కుజుడు అంటే కాస్త ఈ యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఆ వాడి చేతిలోనే ఉంటాయి, కానీ కాస్త మంచి అగ్ని సంబంధమైనటువంటి వాడు కాబట్టి ఇలాంటి కేసులు ఎక్కువగా న్యాయవాదులకి క్రిమినల్ కేసులు అవి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత కుజుడు భూదేవి యొక్క కుమారుడు కాబట్టి ఈ స్థలానికి వాటికి సంబంధించినటువంటి యొక్క కేసులు కూడా అంటే సివిల్ కేసులు కూడా పర్వాలేదు, వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది అని చెప్పాలి. ఇక వైద్యులకి ఏ విధంగా ఉంటుంది అని చెప్పినంటే వైద్యులందరికీ కూడా కుజుడే, కుజుడు చంద్రుడు రాహు వీళ్ళు అధిపతులుగా ఉంటారు వైద్యులు. యోషధీనాం చంద్రహ అని ఓషధుల మీద డాక్టర్లు అవ్వాలంటే ముందర చంద్రుడు, తర్వాత కొన్ని గ్రహాలు కూడా ఉన్నాయి అవి కూడా ఉంటేనే కానీ డాక్టర్లు ఎవరారు వైద్యులు. కనుక ఈ కుజుడు కూడా దాంట్లో కుజుడు సర్జరీ వాడు కాబట్టి సర్జన్లకి బాగా వ్యాపారంగా సర్జన్ల యొక్క సేవలు ఎక్కువగా ఉంటాయి. అంటే శస్త్రచికిత్స నిపుణులైనటువంటి యొక్క వైద్యులకి ప్రాక్టీస్ బాగా ఉంటుంది. తర్వాత వాడు రక్త సంబంధమైనటువంటి వాడు కుజుడు కాబట్టి ఎలర్జీ వ్యాధులు కూడా కాబట్టి, తర్వాత ఎబార్షన్ సిట్టాంటి వాడు కాబట్టి ఆ సంబంధించినటువంటి యొక్క వైద్య రంగంలో ఉండే వాళ్ళందరికీ కూడా బాగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఇప్పుడు మనం సమింగప్లో ఏం చెప్పుకోవాలంటే ఈ యొక్క ప్లవనామ సంవత్సరంలో మనకి ఏ గ్రహం అనుకూలంగా ఉన్నా, ఏ గ్రహం అనుకూలంగా లేకపోయినా అననుకూలంగా ఉన్నప్పటికీ, లేదా మొత్తం అన్ని గ్రహాలు మనకి అననుకూలంగానే ఉన్నప్పటికీ కూడా ఏం బెంగ పెట్టుకోక్కర్లేదు, భయం పడాల్సిన పని లేదు. మరి ఏం చేయమంటారండి అంటే ఒక్క విషయం మాత్రమే మనం ప్రతి వాళ్ళు చేసుకోవటం మంచిది. అది ఏమిటంటే ఇక ఈ గ్రహాల పరిస్థితి గురించి మనమేం బెంగ పెట్టుకోకర్లా, ఆ పరమాత్మ వదులుదాం. ఎవరిని కొలవాలి? ప్రతి దేవత, ప్రతి సంవత్సరానికి ఒక దేవత ఉంటాడు. ఆ దేవత ప్లవనామ సంవత్సరానికి ఎవరు దేవత అంటే అగ్ని దేవత, అగ్ని. అయితే అగ్ని దేవుణ్ణి కొలిచేటువంటి వాళ్ళు ఏదో చాలా పెద్ద పెద్ద వేద పండితులు వాళ్ళు ఉంటారండి, వాళ్ళు అగ్ని ఆరాధన చేస్తారు. కానీ మనం మనపోటు వల్ల మన సామాన్యులం, మనమే యజ్ఞయాగాది క్రతువులు, మనమేం చేయలేము. మరి మనకందరికీ కూడా రక్షకుడుగా ఆ అగ్నిదేవుడు ఉండాలంటే మనమేం చేయాలి అని చెప్పినంటే ఈ రెండు విషయాలు చెప్తే, ఆ రెండు విషయాలు చేస్తే పెద్ద యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి వారికంటే సమానంగానో కొద్దిగా ఎక్కువగానో మనకి ఫలితం లభిస్తుంది చెప్పాలండి. భక్తి శ్రద్ధలతో అది చేసుకోవాలి. ఏమిటి ఆ రెండు అంటే అగ్నిర్వాయుస్య సూర్యస్య, అగ్ని వాయువు సూర్యుడు వీళ్ళందరూ ఒకే చైతన్యం. కనుక అగ్నిదేవుణ్ణి ఆరాధన చేయాలి అని చెప్పినానంటే దీపారాధన చేయండి. ఉత్తిష్టతమా సప్త అగ్నిమిచ్చ ధ్వం భారత అన్నది. అంటే అగ్ని ఆరాధన చేస్తాం మనం, అంటే విజ్ఞానం వెలుగుని పొందుతాం మనం భారతీయులందరూ కూడా. అది మన సంస్కృతి సంప్రదాయ లక్షణం. ఏ కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికీ కూడా దీపారాధనతో ప్రారంభం చేస్తారు భారతీయులు. కనుక అగ్ని ఆరాధన అంటే దీపారాధన అన్నమాట. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఈ సంవత్సరం అంతా కూడా
తర్వాత చేయకూడదని కాదు, ఎప్పుడు చేయాలి, ప్రతిరోజు చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పర్సంటేజ్. అయితే మనం చేసేది ఏంటంటే మాకు టైం లేదండి, ఊరికి అగరపుల్ల వెలిగించి అగరబత్తి ఊరికి ఇలా తిప్పేసేసి మేము పోతా ఉండని మాత్రం దయచేసి చెప్పకండి. మన అందరి కోసమే మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి దీపారాధన మాత్రం తప్పకుండా చెయ్యండి. ఉదయం సాయంత్రం వేళలా దీపారాధన చేయండి. 3 నిమిషాల కంటే ఎక్కువ పడదు మనకి. మనం చేసేటువంటి టైంలో ఒక్క 3 నిమిషాలు కేటాయించండి చాలు. 3 నిమిషాలు సేవకి ఆ దీపారాధన కోసం వెచ్చించండి. ఆ 3 నిమిషాలు కూడా ఆ దీపారాధన చేసి దీపారాధనకి మళ్ళీ కుంకంతో అలంకారం చేసి అక్కడ ఓ పుష్పం పెట్టి నమస్కారం చేసుకోండి. తర్వాత ఇంకొకటి ముఖ్యమైనటువంటిది, సూర్యుడు అన్నాగా, సూర్యుడు కాబట్టి సూర్య భగవానుడు మనకు ప్రత్యక్ష దైవం. కాబట్టి మన కాలకృత్యాలు తీసిన తర్వాత ఉదయించేటువంటి యొక్క సూర్యుడికి కొద్దిగా ఆయనకి నమస్కార ప్రియుడు సూర్యుడు, అన్నదాత ఆరోగ్య ప్రదాత సూర్యుడు, ఆ రెండు ఇస్తే చాలదండి. అటువంటి సూర్య భగవానుడికి నమస్కారం చేస్తే అగ్ని ఆరాధనే అది కూడా. చూసారా ఎంత సూక్ష్మంగా చెప్పారో మనకి. యజ్ఞయాగాలు చేసిన మహానుభావులు వాళ్ళు చేస్తారు, కానీ మనకు ఆ ఫలితం కంటే మించిన ఫలితం మనకు వస్తుందిరా ఇది చేసుకోరా అని చెప్పింది శాస్త్రం. ఏమిటా, దీపారాధన 2 పూట్ల, అలాగే సూర్య భగవానుడికి సూర్య నమస్కారం చేసుకుంటే ఎక్కువ ఫలితం లభిస్తుంది. ఈ సంవత్సర దేవత మనకి ఎప్పుడు కూడా మనందరినీ కూడా కాపాడుతూ ఉంటాడు. ఆయనకి మనం ఈ 2 పనులు చేద్దాం, దీపారాధన, సూర్యుడి యొక్క సూర్యుడికి నమస్కారం చేసి ఇంకా ఆదిత్య ఉదయం చదువుకోండి కావాల్సిన వాళ్ళు, ఇంకా అంటే టైం ఉన్నటువంటి వాళ్ళు, అలాగే సూర్యుడి అష్టోత్రం చదువుకొని చక్కగా బాగుంటుంది. ఈ 2 మాత్రం మరొకండి అని నేను మనం చేస్తూ ఉన్నా. తర్వాత ఇప్పుడు ఏప్రిల్ నెలకి మనం ఇంతకాలం మట్టి ఏదో మామూలుగా మీకు ఆడియో మాత్రమే వినిపిస్తున్నాము, వీడియో లేదు. చాలామంది ఈ వీడియో కూడా ఏర్పాటు చేస్తే మేము వారు మాట్లాడుతుండగా సంవత్సర ఫలితాలైనా చూస్తామండి, ఆ ఏర్పాటు చేయండి అని చెప్పిన చాలామంది ఆ మెసేజ్లు పంపించారు. మీరందరూ కూడా నా యందు అంత అభిమానం చూపిస్తూ ఉంటే నాకు చాలా ఆనందం. మీకు అందరికీ కూడా నేను చాలా కృతజ్ఞుడి. కాబట్టి ఈ తడవ ఏదో ఇలాంటి అరేంజ్మెంట్ జరిగింది కాబట్టి మీతోటి డైరెక్ట్గానే మనం ఆడియో వీడియో కూడా పెట్టుకోగలిగాం. అందులో ఏప్రిల్ నెలకి చాలా సూక్ష్మంగా చెప్పుకుందాం, ఎందుకంటే ఆ గ్రహాలు కూడా దీంట్లో రావాలి కాబట్టి. రవి మీకు సప్తమాధిపతి, అతను మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. 1 నుంచి 13 వరకు కూడా 2 సంచారం చేస్తూ ఉంటాడు. తర్వాత 14 తర్వాత నుంచి మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అది 3 సంచారం సంపదనిస్తాడు అని చెప్పిన శాస్త్రవచనం. కాబట్టి రవి యొక్క సంచారం బాగానే ఉంది. కుజుడు యొక్క సంచారం, కుజుడు మీకు 3, 10 స్థానాలు వాడు. ఎక్కడ సంచారం, 1 నుంచి 13 వరకు కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. 4వది అక్కడ కుజ రాహు యోగం కూడా ఉన్నది, కుజుడు రాహు కలిసి సంచారం చేస్తూ ఉంటాడు. తర్వాత 14 తర్వాత నుంచి మిథునంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఇది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. తర్వాత శుక్ర సంచారం ఎలా ఉందంటే 4, 9 వాడు శుక్రుడు మీకు వాళ్ళు 1 నుంచి 10 వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. 2 భాగ్యంగా ఇస్తాడని శాస్త్రం. 11 తర్వాత నుంచి మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. 3 సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. గోచార శుక్రుడు 11 గోచార శుక్రుడు 3 సంచారం చేస్తే సౌఖ్యప్రదము అని శాస్త్రం. కాబట్టి శుక్రుడు యొక్క సంచారం చాలా బాగా ఉంది. బుధగ్రహ సంచారం మీకు 1 నుంచి 16 వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. 2 లాభంగా ఉంటుంది. అలాగే 17 తర్వాత నుంచి మేషరాశిలో 3 సంచారం చేస్తూ ఉంటాడు. విక్రమస్థానంలో శుభవ్యయం చేయిస్తాడు, అంటే శుభకార్యాలు కలిసి రావటం, ఏదైనా ఒకటి కొనుక్కోవటం ఇలాంటివి జరుగుతాయి. ఇవి అన్ని గ్రహాలకు సంబంధించింది. ఏప్రిల్ నెలకి కొంచెం మనం టోకీగా చెప్పుకున్నాం. తర్వాత మాసాధిపతులు చాలా ఇంపార్టెంట్, అంటే ఇన్ని గ్రహాలు చెప్పుకుంటూ కొంతమంది అనుకూలం అననుకూలం తర్వాత సంవత్సరాది దేవత చెప్పుకున్నప్పటికి కూడా మాసాధిపతులు ప్రతి నక్షత్రానికి 1 మాసాధిపతిగా ఉంటారు. ధనిష్ట నక్షత్రం వారికి 1 నుంచి 12 వరకు రాహువు, 13 తర్వాత నుంచి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. రాహు కొద్దిగా కాస్త ఆటంకములు ఉంటాయి కాబట్టి
దుర్గా స్తోత్రాన్ని చదువుకోండి, దుర్గామాత అష్టోత్రంతో కుంకుమ పూజ చేసుకోండి, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆదిశంకరాచార్య అంటే యూట్యూబ్లో వస్తుంది, అది చదువుకోండి. శతభుష నక్షత్రం వారికి 1 నుంచి 12 వరకు కేతువు మాసాధిపతిగా ఉంటాడు, 13 తర్వాత నుంచి రవి మాసాధిపతిగా ఉంటాడు. అందువలన వీరు రాహు దుర్గామాత స్తోత్రాలు చదువుకోండి. తర్వాత సూర్యారాధన, ఇలాగ సూర్యారాధన దీపారాధనతో పాటు ఇప్పుడు నేను చెప్పేవి అది దుర్గామాత స్తోత్రం చదువుకోండి, కలిసి వస్తుంది. పూర్వభాద్ర నక్షత్రం 1 నుంచి 12 వరకు శని మాసాధిపతిగా ఉంటాడు, 13 నుంచి రాహు మాసాధిపతిగా ఉంటాడు. అందువలన దుర్గా స్తోత్రాలు చదువుకోవాలి, తర్వాత గురు స్తోత్రం చదువుకోండి, సూర్యారాధన దీపారాధన మాత్రం తప్పకుండా సంవత్సరం అంతా చేస్తున్న అన్ని రాష్ట్ర వాళ్ళు అందరూ కూడా ఆ రెండు కంపల్సరీగా చేద్దాం. తర్వాత అదృష్ట సంఖ్య వీరికి 8, తర్వాత 2, 3, 6, 9 తేదీలు మంగళ శుక్ర సోమవారాలు కూడా కలిసి వస్తాయి. ఈ కుంభరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి శుభ ఫలితములు వస్తాయో అటువంటి శుభ ఫలితములన్నీ కూడా సంప్రాప్తం చేయవలసిందిగా ప్రమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.